హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శారదా శారీ సెంటర్. ఎప్పటిలాగే మీ ముందుకు ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చాను. అది దుపియానా బాందిని. సో ఇందులో మీకు చూడగానే ఈ దుపియానా బాందిని హై రేంజ్లో ప్యూర్ కంచిపట్టులో బాందిని డిజైన్ వస్తుంది కదా, అలాగే ఉంది అసలు చూడడానికైతే. కాకపోతే ఇది దుపియానా బాందిని, మీకు రేంజ్ కూడా చాలా రీజనబుల్గానే వచ్చేస్తుంది. పట్టు చీరలు కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి. వీలైతే మాత్రం తప్పకుండా మీ ఇంట్లో వెడ్డింగ్ ఉన్నా, లేకపోతే మీరు ఎక్కడన్నా అటెండ్ అవ్వాల్సి వచ్చినా, మీకు ఎలాంటి కలెక్షన్ కావాల్సినా మా దగ్గరికి వచ్చేసేయండి. మా స్టోర్స్ రెండు ఉన్నాయి హైదరాబాద్లో. ఒకటి శారదా శారీ సెంటర్ మోతీ నగర్, రాజీవ్ నగర్ ఎబో యూనియన్ బ్యాంక్. మరొకటి శారదా శారీ సెంటర్ బొటానికల్ గార్డెన్ లైన్ ఆపోజిట్ కరాచీ బేకరీ. మీరు ఎక్కడికి వచ్చినా కూడా, కొండపూర్లో ఉంది ఇది, మీరు ఎక్కడికి వచ్చినా కూడా ఎక్కువ కలెక్షన్ ఉంటుందండి. మనకి మెయిన్గా లేడీస్కి కావాల్సింది ఏంటంటే కొత్త కొత్త కలెక్షన్ చూడాలి, నచ్చిన వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటాం, కాంప్రమైజ్ అవ్వలేము కాబట్టి తొందరగా. మీకు నచ్చిన వాటినే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద షోరూంలో ఎక్కువ కలెక్షన్ ఉన్న చోటుకు వస్తే అది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. మీరు ఒక్కసారి ట్రై చేయండి, తర్వాత మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే వస్తుంటారు. ఇంక లేట్ లేకుండా మరి ఈరోజు నేను ఎపిసోడ్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది చూడండి, బిగ్ బోర్డర్ కాన్సెప్ట్లో తీసుకున్నారు, కంచి బోర్డర్ స్టైల్లో ఇలా బిగ్ బోర్డర్ వస్తుంది కింద. శారీ అంతానేమో పింక్ కలరు, కాంట్రాస్ట్ కాదు కానీ ఇది దాంట్లోనే అంటే ఒక సిమిలర్ ఫ్యామిలీ కలర్సే తీసుకుంటున్నారు. పింక్కి కొంచెం డార్క్ పర్పుల్ కాంట్రాస్ట్ ఇందులో. థ్రోట్ శారీ అంతా ఇలా బాందిని డిజైన్ ఉంటుంది. పైన బోర్డర్ కొంచెం సింపుల్ ఉంటుంది, చిన్నది. కింద బోర్డర్ మీకు బాగా హైలైట్. ఇది ఒక్కసారి మీరు రోలింగ్ చేసి కనుక కట్టుకుంటే అదిరిపోతుంది అన్నమాట, చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ బోర్డర్స్ దీనికి బాగా హైలైట్. సో బాందిని అనేసరికి అందరికీ ఎలాగో ఇష్టం కాబట్టి ఆ బాందిని డిజైన్ కూడా మనకి త్రూఅవుట్ శారీ వస్తుంది. ఇప్పుడు దీనికి పళ్ళు డిజైన్, ఇది మొత్తం పళ్ళు అంతా చాలా గ్రాండ్గా ఇచ్చారు, జరీ పార్ట్. మీరు బ్లౌజ్ అబ్జర్వ్ చేస్తే బ్లౌజ్లో కూడా టూ సైడ్స్ బోర్డర్స్తో పాటుగా బాందిని డిజైన్ ఇచ్చారు. అయితే కాంట్రాస్ట్ కలర్ కనిపిస్తుంది చూడండి, అంటే ఇక్కడ కింద డార్క్ పర్పుల్ ఏదైతే ఇచ్చారో అది వస్తుంది అన్నమాట బ్లౌజ్లో. శారీ అంతా ఏమి ఇలా కొంచెం లైట్ పింక్లో వస్తుంది. సో ఈ శారీ ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా, దుపియానా బాందిని వెరైటీ. ఇది 2840 రూపీస్ పడుతుంది అంతే. సో చూసారు కదా ఇంత రీజనబుల్గా ఉంది. మనం ఇలాంటి దాంట్లోనే ఆ కంచి వెరైటీ అయితే కనుక అది దానికి ఉండే క్వాలిటీ దానికి ఉంటుంది. ఇప్పుడు అలాంటి డిజైనే ఆల్మోస్ట్ అలాంటి వాటిలోనే చూడాలనుకుంటే ఇదేమో మనకి ఇంత రీజనబుల్గా వచ్చేస్తుంది. సో ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను, మంచి కాంబినేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు చూసేద్దాం. సో నేను చెప్పాను కదా అంటే సిమిలర్ ఫ్యామిలీ కలర్ తీసుకున్నారని, ఇదేమో హింది గ్రీన్, డార్క్ గ్రీన్లో కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తాయి. ఇది ఒక పేసిల్ షేడ్ అండి, లైట్ ఇంగ్లీష్ కలర్ తీసుకున్నారు, లైట్ కలర్. దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి మాత్రం ఇక్కడ మనకి కొంచెం ఆపోజిట్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది, స్నఫ్ కలర్ టైప్లో వచ్చిందన్నమాట. ఇదేమో ఒక లైట్ పీచ్ కలర్, దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ ఇచ్చారు. ఇది పక్కా కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ శారీ వస్తుంది, చంద్రకాంత పింక్ ఇలాంటిది. దీనికి కాంట్రాస్ట్ బ్లాక్ ఇచ్చారు. ఇది పీచ్ కలర్ శారీ, బ్రైట్ పీచ్ కలర్, దీనికి కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది, అలాగే పింక్ కలర్లోనే బోర్డర్స్ ఇస్తారు. ఇది వన్ మోర్ లైట్ పేసిల్ షేడ్ అండి, లైట్ గ్రీన్ షేడ్ ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్ మంచి బ్రైట్ ఆపోజిట్ కలరు పింక్ ఇచ్చారు. ఇది కొంచెం ఆనియన్ పింక్లో డార్క్ షేడ్ టైప్ ఇది. ఈ పింక్కి కాంట్రాస్ట్ వచ్చేసరికి డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది, వైలెట్ పర్పుల్. ఇప్పుడు మనం చూస్తున్నది ఆనంద బ్లూ, దీనికి కాంట్రాస్ట్ డార్క్ బ్లూ వస్తుంది. ఇది శారీ అంతా వచ్చేసి ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్. ఈ గ్రీన్కి కాంట్రాస్ట్ వచ్చేసరికి పీకాక్ బ్లూకి దగ్గరగా ఉన్న షేడ్ తీసుకున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది డార్క్ పర్పుల్ కలర్, వైలెట్ పర్పుల్. దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి అందులోనే డార్క్ వైన్ కలర్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది లైట్ గ్రీన్ కలరు, పిస్తా గ్రీన్ ఈ షేడ్ వస్తుంది. దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి ఇది డార్క్ రూబీ పింక్, అంటే కొంచెం మెరూన్కి దగ్గరలో ఉన్న ఒక టైప్ కలర్ ఇది. సో కంప్లీట్గా రెడ్ అనలేం, పింక్ అనలేం, మధ్యలో ఉంటుంది. ఇది ఆనియన్ పింక్, దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి అందులోనే కొంచెం డార్క్ షేడ్ కొద్దిగా ఏంటంటే ఇది స్నఫ్ కలర్కి దగ్గరలో వెళ్తుంది బ్రౌన్ షేడ్కి. ఇప్పుడు మనం పింక్ కలర్ శారీ చూస్తున్నాము, కాంట్రాస్ట్ క్లియర్గా ఉంది మనకి తెలిసిన కాంబినేషన్. డార్క్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ ఇచ్చారు, బ్లూయిష్ పర్పుల్. ఇదైతే బ్రైట్ ఆరెంజ్ అండి, ఆరెంజ్కి కాంట్రాస్ట్ స్నఫ్ కలర్, డార్క్ చాక్లెట్ కలర్ వస్తుంది.
సో చూసారు కదా, ఇలాగా ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఇందులో అయితే మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఆల్రెడీ నేను ఇందులోనే చూపించేస్తా, చాలా ఉన్నాయి. నచ్చిన దాన్ని, మన దగ్గర లేని దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ పిక్ మాట ఇది. అండ్ క్వాలిటీ చాలా బాగుంది, చూడడానికి చాలా గ్రాండ్గా ఉంది. 2840 ఈ రేంజ్లోనే ఉన్నది కాబట్టి మీరు తప్పకుండా నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చూడాలి అనుకుంటే మన దగ్గర ఫ్యాన్సీలో అసలు చాలా వెరైటీస్ వస్తాయి, మంచి క్వాలిటీలో వస్తాయి. తప్పకుండా ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పాను, మీరు అందరికీ తెలుసుంటే ఓకే, లేకపోతే మళ్ళీ ఒకసారి మీరు అడ్రస్ నోట్ చేసుకోండి. మాది 2 బ్రాంచెస్, ఒకటి శారదా శారీ సెంటర్ మోతీనగర్ రాజీవ్నగర్ ఎబో యూనియన్ బ్యాంక్, మరొకటి శారదా శారీ సెంటర్ బొటానికల్ గార్డెన్ లైన్ ఆపోజిట్ కరాచీ బేకరీ కొండపూర్. ఎక్కువ కలెక్షన్స్ చూడొచ్చు, నచ్చిన వాటిని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వెడ్డింగ్ కలెక్షన్ కోసం వస్తే కనుక మీకు అసలు రెగ్యులర్ నుంచి అంటే పార్టీ వేర్ నుంచి డిజైనర్ వేరు, పట్టు చీరలు, ఇలా అన్ని వెరైటీస్ ఎక్కువ కలెక్షన్ ఉంటాయి కాబట్టి నచ్చిన వాటిని మీరు తీసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి రండి. నేను కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.